గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో నకిలీ నెయ్యి దందాను గుంటూరు విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు చేసి నకిలీ దందా గుట్టు రట్టు చేశారు. దాదాపు 204 కేజీల నకిలీ నెయ్యిని సీజ్ చేశారు. మంగళగిరిలో నకిలీ నెయ్యి వ్యాపారం జోరుగా సాగుతుందన్న సమాచారంతో విజిలెన్స్ ఏఎస్పీ ఆధ్వర్యంలో మంగళగిరి పట్టణంలో భావన ట్రేడర్స్లో తనిఖీ చేసి 74 కేజీలు, మాధురి బుక్ స్టాల్పై తనిఖీలు చేసి 130 కేజీలు, మొత్తం కలిపి 204 కేజీల నకిలీ నెయ్యిని గుర్తించి పరీక్ష నిమిత్తం ల్యాబ్కి పంపించారని అధికారులు తెలియజేశారు. అనంతరం మీడియాతో విజిలెన్స్ అధికారి మాట్లాడారు. బిల్లు లేకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని, కొంతమంది వ్యాపారస్తులకు లైసెన్స్ కూడా లేవని, షాప్ పేరొకటి చేసి వ్యాపారం ఒకటి చేసి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారని, వీరికి నకిలీ నెయ్యిని విజయవాడకు చెందిన వారు సప్లై చేస్తున్నారని, వీరిపై కూడా దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు. ఐడెంటిఫై చేసి ఈ ఆహార శాఖ అధికారులు చెప్పి కలిసి జాయింట్గా చేస్తున్నారు. దాంతో పాటు ఈరోజు మంగళగిరికి వచ్చిన సమాచారం, మేడం పిల్లలు వచ్చిన సమాచారం ఐడెంటిఫై చేసి పట్టుకొని చెప్పి వాళ్ళ ద్వారా నెక్స్ట్ ఫర్దర్ ప్రొసీడింగ్ దయచేసి ప్రజలు కూడా అన్నీ కొంచెం బ్రాండెడ్ చూసి కొనుగోలు చేసుకునేటప్పుడు బ్రాండెడ్ తినే ఆహార పదార్థాలు కాబట్టి బ్రాండెడ్ ఐటమ్స్ కొనుక్కోవాలి. కొంచెం ఇలాంటి విజిలెన్స్ సమాచారం ఓకే సార్, చెప్పండి సార్. కమిషనర్ ఫుడ్ సేఫ్టీ వారు ఇచ్చిన ప్రత్యేక ఆదేశాలను అనుసరించి మరియు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ గారికి వచ్చిన రిలయబుల్ ఇన్ఫర్మేషన్ అనుసరించి మంగళగిరిలో శ్రీ భావన ట్రేడర్స్ మరియు మాధురి బుక్స్ అండ్ జనరల్ స్టోర్స్ రెండింటి చోట్ల ఈ ఏ విధమైన లేబుల్ లేని నాసిరకం ఘీ అమ్ముతున్నారని తెలిసి దాని మీద అక్కడ తనిఖీ చేయగా ఈ భావన ట్రేడర్స్లో 5 బాక్సులు సుమారు 60 కేజీలు మరియు మాధురి బుక్స్తో 150 కేజీలు ఘీ దొరికింది. ఆ ఘీ తనిఖీ చేసి దాన్ని రసాయనిక పరీక్షల నిమిత్తం హైదరాబాద్ లాబొరేటరీ పంపించి ఆ లాబొరేటరీ రిపోర్ట్ని అనుసరించి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.